భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీకా పంపిణీ రాత్రి పగులు తేడా లేకుండా జోరుగా సాగుతోంది వైద్యాధికారులు సిబ్బంది ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి టీకాలు వేస్తున్నారు పంట పొలాలు చేన్లు రోడ్ల వెంట తిరుగుతూ అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ టీకాలను ఇస్తోంది వైద్య ఆరోగ్య శాఖలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ టీకా తీసుకునేలా ప్రణాళికలు తయారు చేశాయి ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది జూలూరుపాడు మండలంలో పలు గ్రామాల్లోని ప్రజలు పొలం పనులకు వెళ్లడంతో గ్రామాలు పగలు సమయంలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో టార్గెట్ ను రీచ్ చేయలేమని భావించిన అధికారులు జనాల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ డోసులు వేయాలని నిర్ణయించుకున్నారు అనుకున్నట్లే పంట పొలాల్లో ఉన్న రైతుల దగ్గరికి వెళ్లి టీకాలు ఇస్తున్నారు వైద్య సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అధికారులు వాగులు వంకలు దాటుతూ పొలాల్లో రైతులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు పశువుల కాపర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి టీకాలు ఇస్తున్నారు దీంతో జూలూరుపాడు మండలంలోని మూడు గ్రామ పంచాయతీలో ఇప్పటికే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది గ్రామాల్లోని వైద్యశాఖ సెంటర్లలో సైతం టీకాలను పంపిణీ చేస్తున్నారు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ లో ఏఎన్ఎం లో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఎంతగానో శ్రమిస్తున్నారు వీరందరి సహకారంతోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని డాక్టర్ వీరబాబు తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది కంప్లీట్గా కరోనా వచ్చి దాని మూలంగా మనం మన దగ్గర కూడా రెండు టీకాలని ప్రవేశపెట్టడం జరిగింది జనవరి నెల నుంచి ముందు మరీ ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సినేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పద్దె నలభై ఐదు సంవత్సరాల పైన పైబడిన చేసి ఈరోజు పద్దెనిమిది ప్లస్ వాళ్ళం కూడా స్పెషల్ డ్రైవ్ కింద అంటే చాలామంది రావట్లేదు స్పెషల్ డ్రైవ్ పదహారో తారీఖు నుంచి మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రం అంతా నడుస్తుంది ఇదే విధంగా మేము కూడా మా యొక్క ప్రాథమిక ఆరోగ్య తరఫున ఇరవై నాలుగు వేలు అంటే చేంజ్ ఉన్నారు పాపులేషను ఓటర్ లిస్ట్ ప్రకారం ఎయిటీన్ ప్లస్ మేము ఈ రోజుకి ట్వంటీ థౌజండ్ పాపులేషన్ని మేము వ్యాక్సినేట్ చేసుకోవడం జరిగింది ఇంకా ఇంకొక వారం రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ వరకు చేసుకుంటాం అనే నమ్మకం మాకున్నది మరీ ముఖ్యంగా మా స్టాఫ్ ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో గత తొమ్మిది రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు వారు కూడా మార్నింగు సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ టెన్ టెన్ థర్టీ వరకు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం జరుగుతున్నది ఇప్పుడు మేము మాచినపేట మాచినపేట తండ తర్వాత నల్లబండబూడు చింతలతండ ఈ యొక్క మూడు పంచాయతీలు కూడా కంప్లీట్గా వ్యాక్సిన్ వేసాము ఇంకొక త్రీ ఫోర్ డేస్లో నా యొక్క మండలాన్ని కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ గా మేము చేస్తున్నాం రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది కంప్లీట్గా కరోనా వచ్చి దాని మూలంగా మనం మన దగ్గర కూడా రెండు టీకాలని ప్రవేశపెట్టడం జరిగింది జనవరి నెల నుంచి ముందు మరీ ముఖ్యంగా హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సినేట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పద్దె నలభై ఐదు సంవత్సరాల పైన వాళ్ళ పైబడిన చేసి ఈరోజు పద్దెనిమిది ప్లస్ వాళ్ళని కూడా స్పెషల్ డ్రవ్ కింద అంటే చాలామంది రావట్లేదు స్పెషల్ డ్రైవ్ పదహారో తారీఖు నుంచి మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రం అంతా నడుస్తుంది ఇదే విధంగా మేం